మహాప్రభంజనుల తెలుగుదేశం మహానాడు తొలి రోజు వేడుక మహోత్సవంలా ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు వీధులు ఎటు చూసినా పసుపు తోరణాలతో అతిథులకు స్వాగతం పలికాయి. ఉదయం 6 గంటల నుంచి ప్రాంగణానికి తండోపతండాలుగా పసుపు శ్రేణులు తరలివచ్చాయి. ప్రతినిధుల నమోదు ప్రారంభం కాకముందే ముందు వరుస కుర్చీలు నిండిపోయాయి. తొలి రోజు సమావేశానికి 12,000 మంది ప్రతినిధులు మాత్రమే వస్తారన్న పార్టీ అంచనాలకు మించి సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జాతీయ రహదారి నుంచి దాదాపు 500 మీటర్ల దూరంగా మహానాడు ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి రహదారి వరకు ఎక్కడ చూసినా కార్యకర్తలు శ్రేణులే కనిపించారు. రేపటి బహిరంగ సభకు 2 లక్షల మంది వస్తారని పార్టీ అంచనా వేస్తుండగా తొలి రోజు కార్యక్రమంలోనే ఆ స్థాయి జోష్ ఉరకలెత్తింది. ప్రాంగణ పరిధిలో ఎక్కడ చూసినా కార్యకర్తలే గుంపులు గుంపులుగా కనిపించారు. చంద్రబాబు ప్రత్యేక భద్రతా సిబ్బంది, పోలీసులు, పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఇవేవీ కార్యకర్తల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. చంద్రబాబు ప్రత్యేక వాహనంపైకి కూడా ఎక్కేసి మహానాడును వీక్షించేందుకు ఉవ్విళ్లూరారు. దీంతో ముఖ్య నాయకులు, నేతలకు సైతం మహానాడు స్టేజీ ఎక్కేందుకు కష్టతరంగా మారింది. అంతర్రాష్ట్ర గరానా దొంగ అరెస్టు చేశారు. సుమారు 15 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, యాదమరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి చెన్నై బెంగళూరు హైవే రోడ్లోని మోర్దనపల్లి వద్ద ఉన్న ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం వద్ద ముద్దాయి, పెద్దినేని తిరుపతి స్వామి, వంశీ, నాగరాజు, గణేష్ వీళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 207 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మన దగ్గర వచ్చేసి మన రాష్ట్రంలో 57, దీంతో పాటుగా తెలంగాణలో 4 మిర్యాలగూడ ప్రాంతాల్లో, అట్లాగే తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో కూడా సుమారు 100 కేసుల్లో తను ముద్దాయిందని తెలుస్తుంది. సో మన దగ్గర ప్రస్తుతానికి అయితే ఈ యాదమరి పోలీస్ స్టేషన్లో తను దొంగతనం చేసిన ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్ మనం రికవర్ చేయగలిగింది. సుమారుగా 15 లక్షల వరకు ఉన్న మొత్తం ప్రాపర్టీ, 1 కేజీ సిల్వర్, అట్లాగే 20,000 గోల్డ్ కూడా మనము సీజన్ జరిగింది. దీంతో ఇంట్రెస్టింగ్ ఏంటంటే తను 16 ఏళ్ళ నుంచి ఈ అబ్బాయి ఈ దొంగతనాలు మొదలుపెట్టాడు. అందుకోసమే ఇప్పుడు తన వయసు వచ్చేసి 28 సంవత్సరాలు. సో ఈ 12 ఏళ్లలో 100. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ బాబురావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ దావూరి వెంకట లలిత కుమారి, నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం సీజన్ కి గాను ఎన్ఆర్జీఎస్ పనులు భట్టిప్రోలు మండలానికి 2,03,000 మెండేస్ టార్గెట్ ను త్వరగా పూర్తి చేయాలని, తద్వారా మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. త్వరగా వర్క్ పూర్తి చేయించడం వల్ల వచ్చే ఆదాయాన్ని మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయం మరియు ఆర్బీకే కేంద్రాలు నిర్మించుకోవడానికి మనమే ధనాన్ని సమకూర్చిన వాళ్ళం అవుతామని, కనుక ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ మండలానికి గవర్నమెంట్కి సహకారంగా ఉండి పనులు చేయించడంతో పాటు భవనాలు నిర్మించడంలో తమ వంతు కృషి చేయాలని సూచించారు. వినియోగించుకుని మీరందరూ ఫీల్డ్ అసిస్టెంట్లు జాగ్రత్తగా వర్క్ చేసి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరు చేసే ఈ వర్క్ చేపించే విధానాన్ని బట్టి ఆ వచ్చిన అమౌంట్తో మనం అంగన్వాడీలు, సచివాలయాలు, ఆర్బీకేలు కట్టుకోవటానికి మనమే ధనాన్ని సమకూర్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరందరూ శ్రద్ధగా పనిచేసి మన మండలానికి గవర్నమెంట్కి సహకారంగా ఉండి పనులు చేపించి ఈ భవనాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఉత్తర చిరువోలు లంక కిక్కిరిసిపోయింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ చింత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబులు పాల్గొన్నారు. వారిరువురు గడప గడపకు తిరుగుతూ 3 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాల ద్వారా ఆ కుటుంబం పొందిన లబ్ధిని వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివచ్చారు. గ్రామంలోని ప్రజలు వల్లభనేని సింహాద్రిలకు బ్రహ్మరథం పలికారు. మహిళలు వారికి మంగళ హారతులు పట్టారు.
करोना क्लिष्ट परिस्थितुल्लोनु आर्थికంగా తమను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామస్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగులు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సమపల్లి మండలంలో చింతలమడ గ్రామం నుంచి పెద్దల గ్రామానికి ఒక పెళ్లి సందర్భంగా వెళ్తున్నప్పుడు स्पाट चलो पदहार मंदिर की गायल पदहार मंदिर नल्बर की एंडी जीत विजयवाड़ रिपोर्ट मिगल सेफ विजयवाड़ते काफ्राक्चर आंध्र हास्पल के सुमार मिगल तप अंदर सेफ పాత గాజువాకలో జరిగిన సామాజిక న్యాయ బేరి పేరుతో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలనే సదుద్దేశంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మంత్రుల బస్సు యాత్ర కార్యక్రమం భారీ బహిరంగ సభ పాత గాజువాకలో జరిగింది. ఈ కార్యక్రమానికి 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో 25 మంది మంత్రులు ఉంటే దాదాపు 17 మంత్రి పదవులను బీసీ వర్గాలకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎక్కడ ఒక్క అవినీతి లేకుండా ప్రజలకు సామరస్య పాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడు కళ్ళలో ఆనందం చూడాలనేదే జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తి రెడ్డి, గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహ పాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, రాజన్న రామారావు, ఊరుకోటి చందు, డైరెక్టర్లు పల్లా చిన్నతల్లి, ఈగలపాటి యువశ్రీ, 64వ వార్డు ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీను, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇరవై మంత్రులకు గాను 17 మందికి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు జగనన్న అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 70%. అందులో కూడా మనం చూసుకున్నట్టయితే 10 మంది బీసీలకు జగనన్న అవకాశం ఇచ్చాడు. మరి ఈరోజు మన జగనన్న ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా గొప్పగా అమలు చేసినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. సరిగ్గా ఇదే విషయాన్ని మీ అందరికీ చెప్దాం, ఇదే విషయాన్ని మీ అందరికీ తెలియపరుద్దాం, ఇదే విషయాన్ని మీ అందరికీ మరి సింహాచలం ప్రాంతంలో శ్రీనివాస నగర్ గ్రామంలో బంగారు తల్లి వృద్ధాశ్రమంలో గాజువాక వాసవికుల బాధ్వరిలు వృద్ధులకు దుప్పట్లు, తువ్వాళ్లు, పండ్లు సంఘ అధ్యక్షులు వరద కృష్ణ ఆర్థిక సాయంతో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది వృద్ధులు తిండి దొరక్క ఎన్నో అవస్థలు పడుతున్నారని, వారందరినీ ఒకే చోటుకి తీసుకువచ్చి యోగక్షేమాలు చూస్తూ వాళ్ల తల్లిదండ్రులను చూసుకుంటున్న బంగారు తల్లి వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్న యాజమాన్యానికి మా గాజువాక వాసవిగ్లపు సంఘ సభ్యుల తరపున అభినందనలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, జగదీష్, సతీష్, అంగనంపూడి శ్రీను, రిటైర్డ్ ఎస్ఐ రామచంద్రరావు, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. బంగారు తల్లి వృద్ధాశ్రమానికి ఈ యొక్క దుప్పటి, తువ్వాలు, ఒక పండు మేము వితరణ చేస్తున్నాం. మాకు తగిన సాయం మేము చేసాం. ముందు కూడా ఇలాంటివన్నీ కూడా ఎవరైనా తనకు తగినటువంటిది ఈ వృద్ధుడికి ఏదో సాయం చేయండి. ఎందుకంటే ఈ ప్రతి వ్యక్తి కూడా ఒక వృద్ధాప్యంలోకి రావాల్సినటువంటి సమయం వస్తాం కూడా అందరం ఎవరైనా సరే ఈ వృద్ధాప్యంలో మనకు ఉండేటువంటి సమస్యలు, బాధలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ యొక్క కమిటీ వారు ఈ బాధల్ని కూడా వాళ్ళ సొంత మనుషులకు తీర్చిదిద్ది వాళ్ళు ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిని ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు కోదండపాణి, కాణిపాకం ఎస్ఐ టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 2 రోజుల క్రితం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్వగ్రామమైన కామనూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే రాచమల్లె శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజమల్లు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కామనూరు గ్రామంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడుతూ దొడ్డిదారిలో గెలుస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్పందిస్తూ వైసీపీ అధికారానికి వచ్చాక ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి భూ కబ్జాలు అవినీతి అక్రమార్జన చేస్తూ పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించారని ఆరోపణలు చేశారు. దీనికి నేడు ఎమ్మెల్యే రాజమల్లు స్పందిస్తూ వరదరాజుల రెడ్డి తమ స్వలాభం కోసం హత్యలు సైతం చేపించే వ్యక్తిత్వం కలవాడని ఈ సందర్భంలోనే గతంలో ఒక బ్రాహ్మణుణ్ణి దారుణ హత్య చేశారని తనని కూడా చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారని ఎమ్మెల్యే రాజమల్లు ఆరోపించారు. దీంతో ప్రొద్దుటూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ మాటల యుద్ధం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. మరి మానవతా విలువలు కలిగిన మా అన్న పేరు ఉచ్చరించినా కూడా మా అన్నకు పాపం వస్తుంది. ఇంకా నీ గురించి చెప్పాలని పోతే ఒక బ్రాహ్మణుని చంపినదే కాకుండా వంద చెప్తా. నీ అవినీతి పనులు కానీ, నీ అధర్మాలు కానీ, నీ హత్యలు కానీ, ఇంకోటి కానీ నువ్వు నాయి ఒకటో రెండో మూడో నాలుగో పదే చెప్పగలడానికి ప్రయత్నం చేసినా 9 తప్పులో 1 నిజమే ఉండొచ్చు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాత్రం ఒక్కటి కూడా నువ్వు చెప్పలేవు, చెప్పలేవు, చెప్పలేవు. నా అన్నను గురించి నువ్వు బలహీనంగా మాట్లాడితే నేను నీ గురించి, నీ కుటుంబం గురించి హీనంగా మాట్లాడతా, హీనంగా మాట్లాడతా. బాగా చెప్తానా నీకు? నా వెంట్రుక కూడా భయపడదు. నా అన్నను గురించి మాట్లాడితే నా వెంట్రుక కూడా భయపడదు నీ గురించి. శిలాఫలకాన్ని కూడా స్పష్టంగా నేను గమనించలే, గమనించేంత మనస్తత్వం కూడా నాకు లేదు. కారణం ఏంటంటే, బండల మీద రాళ్ల మీద రాసుకుండే పేర్లకు నువ్వు ప్రాకులాడుతావు. జనం హృదయంలో పేరు రాయాలని తాపత్రయపడతాడు రాజమల్లు. ఇది నీకు నాకుండే వ్యత్యాసం. అందుకే నీ జీవితం అంతా శిలాఫలకాల వైపు చూస్తుంది, నా జీవితం అంతా జనం హృదయం వైపు చూస్తుంది. వారికి ఓటే. ఏపీలో పండుగ వాతావరణం కనిపిస్తోందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. జగన్ పాలన మొదలై 3 ఏళ్లైందన్నారు. బలహీన వర్గాలను సామాజిక ఆర్థిక రాజకీయంగా బలోపేతం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. 10 కాలాల పాటు సీఎంగా జగన్ ఉండాలని గడప గడపకు ప్రభుత్వంలో ప్రజలు ఆశీర్వదిస్తున్నారని మోపిదేవి పేర్కొన్నారు. సామాజిక న్యాయం పాటిస్తున్న వ్యక్తిగా జాతీయ స్థాయిలో జగన్ గుర్తింపు పొందారన్నారు. ఎన్టీఆర్ పేరును స్మరించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకుండా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ 10 మంది ఎక్కడ జారిపోతారనేటువంటి ఒక అభద్రతా భావంతో, ఇదిగో రేపే వచ్చేస్తుంది ఎలక్షన్, ఇదిగో ఎల్లుండే ఎలక్షన్ వచ్చేస్తారని చెప్పి ప్రజల్లో ఒక న్యూనిజం తీసుకురావడానికి ప్రయత్నం చేసే ప్రక్రియలో భాగమే కానీ రెండోది కానే కాదు. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేయటం అనేటువంటిది కొత్త ఏం కాదు. అప్పులు చేయడం కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14లో బాధ్యత చేపట్టడానికి ఉన్న అప్పెంత, ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో దిగిపోయేటానికి సుమారుగా 3 లక్షల కోట్లు చిల్లరంత అప్పు చేశాడు. 2,70,000 కోట్లు పై సుమారుగా 3 లక్షల పై చీలకు అప్పు చేశాడు. 100,000 కోట్ల లోపే ఉన్నటువంటి అప్పు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టేనాడికి ఇప్పుడు 2014లో 5 సంవత్సరాల్లో సుమారుగా 3 లక్షల కోట్ల పైచీలకు వెళ్ళింది. అంటే దాదాపు 4 రెట్లు పెరిగింది. నువ్వు ఏం అభివృద్ధి చేసావని చెప్పి 10 లక్షల కోట్లు అప్పైంది అడుగుతున్నావు. ఒక కొత్త సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టలేదు, 10 మందికి ఆర్థిక చేయూతను అందించే నిర్ణయాలు తీసుకోలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.